హలో అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎంస్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో వింటర్లో ఎక్కువగా దొరికే రాసుసరికాయలతో చేసుకునే పప్పు ఉసిరికాయ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పప్పు ఉసిరికాయ కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లగా వగరుగా అసలు నోటికి భలే ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఈ పప్పు ఉసిరికాయ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. పప్పు ఉసిరికాయ కోసం ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని 2 పచ్చిమిర్చిని కాస్త పొడవుగా చీలి వేసుకుని ఇప్పుడు మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు వేరొక గిన్నెలో 5 ఉసిరికాయలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఉసిరికాయలు సగం ఉడికేంత వరకు, అంటే ఫోర్క్తో గుచ్చగానే ఈజీగా లోపలికి దిగేంత వరకు ఉడికించుకుని వీటిని కూడా బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోండి. మీకు కావాలంటే నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ వరకు చాయ్ మినప్పప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 4 వెల్లుల్ని పొట్టు తీసి కాస్త క్రష్ చేసుకుని వేసుకుని మరొకసారి కలిపి ఇందులో 1 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి 1 నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత 1 చిన్న ఉల్లిపాయని చాలా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చి ఇందులో 1 చిన్న టమాటాని కాస్త చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్లోనే టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుని పూర్తిగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయల్ని పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని 4 పచ్చిమిర్చి వేసి పల్స్ మీదే కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. టమాటాలు మగ్గి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత గరిటతో వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త నెమ్మదిగా కషాపచ్చా కింద పేస్ట్లా చేసేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలిపి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో అన్నీ కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపి పప్పుని కాస్త ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లా పేస్ట్ని కూడా వేసుకుని మరొకసారి కలపాలి. ఆమ్లా పేస్ట్ వేయగానే పప్పు కాస్త దగ్గరగా అయ్యి చిక్కగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా పలుచగా చేసుకుని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పప్పు ఉసిరికాయని ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా వగరుగా నోటికి రుచిగా ఉండే ఈ పప్పు ఉసిరికాయ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి.